పచ్చని పల్లెల్లో రాజకీయ కక్షలు క్రూరమైన చేష్టలకు పాల్పడుతుంటే సామాన్యుడు వెర్రి ముఖం వేస్తూ రాజకీయ కక్షలకు బలైపోతున్నాడు. కష్టం చేస్తూ కడుపు నింపుకునే వాడి ఇంటికి స్వార్థ రాజకీయం ప్రవేశించింది. పనికి వాడాల్సిన పనిముట్లు నేడు నాయకుడు కాపలాకి వాడుతున్నారు అంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి మరి. గ్రామం గత 6 సంవత్సరాల్లో అభివృద్ధిలో కంటే వివాదాల్లో ఎన్నోసార్లు పత్రికలకు ఎక్కింది. కానీ నేటికి పోలీసు బూటు చప్పుడుతో భయాందోళనలో బిక్కుబిక్కుమంటుంది అంటే పచ్చని పల్లెల్లో పగలు ప్రతీకారాలు ఏ స్థాయిలో ఉన్నాయో అసలు ఆ ఊరి ఏదో తెలుసుకుందామా? శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం బంటుపల్లి ఇప్పుడు వివాదాలకు నిలయమైంది. లో స్నేహానికి గుర్తుగా ఉన్న రాజకీయ నాయకులే నేడు విరోధుల ఈ గత ప్రభుత్వ పాలన నుండి నేటి వరకు గీళ్లి కజ్జాలతో రోడ్డుకెక్కారు. అంతా సరా మామూలే అనుకుంటే రాజకీయ కక్షలుగా వారి వెర్రి చేష్టలు వెక్కిరిస్తూ పార్టీల పరంపరలో కుస్తీలు పడుతున్నారు. ఎన్నికలు వస్తే చాలు, ఓట్ల కోసం కత్తులు దూసుకునే స్థాయికి దిగజారిపోయింది. ఆధిపత్య పోరు కోసం సామాన్యులను బలి చేస్తూ ముందుకు పోతున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో బంటుపల్లి అంటేనే ప్రజలు భయాందోళన చెందే పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకుడు పార్టీ మారిన ప్రతిసారి ఆయన అడుగుజాడల్లోనే ఆ గ్రామ ప్రజలు కూడా పార్టీ మారాలి అంటే ఎలా? ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది, ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి ఉండదు. రాజకీయ విరోధులు వారే, రాజకీయ స్నేహితులు వారే. సామాన్యుడి జీవితం రాజకీయ చక్రంలో తిరుగుతూ స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చని పల్లెల్లో రాజకీయ కక్షలకు వెనుకున్న కారణాలు ఏమిటో లోతుగా అన్వేషణ చేయాల్సిన అవసరం అధికారులకు ఉంది అని ప్రజలు కోరుకుంటున్నారు.